फ्रेंड्स वीडियो स्टार्ट मुझे वीडियो ने लाइक चेंडी अदे विधा जेन्युइन एंड लेटेस्ट वीडियो कोसम मैं चैनल सब्सक्राइब चेंडी अदे विधा बेल आइकन टैप चेंडी ऑल नोटिफिकेशन वस्तुंदी ऑल पैन टैप चेंडी। हाई फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स मन को आंध्रप्रदेश संबंधी टेट परीक्ष की संबंधी लेटेस्ट अपडेट आव जारी परीक्ष शातम चला तग्गडम जरिगिंदि। असल कारण कंप्लीट इनफर्मेशन वीडियो तेलुसुकुंदाम। प्रति ओक्करु सपोर्ट चेयंडि लाइक चेयंडि मी फ्रेंड्स तो शेयर चेयंडि। मरि इंकेंदुकु आलस्यं लेट्स स्टार्ट अवर टॉपिक। టెట్ పరీక్షలు ప్రారంభం అంటూ హెడ్లైన్ చూసుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఎస్టర్ నుంచి పరీక్షలు జరుగుతున్నాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం అయ్యాయి. శనివారం ఉదయం సెషన్కు 25,814 మంది దరఖాస్తు చేసుకోగా 20,001 హాజరయ్యారంటూ చూసుకోవచ్చు. అలాగే సెకండ్ సెషన్ పరీక్షలకు 30,794 మందికి గాను 22,937 మంది మాత్రమే హాజరై రాశారంటూ చూసుకోవచ్చు. ఉదయం 77.48% హాజరు నమోదు కాగా రెండో సెషన్లో 74.47% మాత్రమే నమోదైంది. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనకు ఎగ్జామ్ సెంటర్స్ చాలా దూరంలో వేయడం ద్వారా చాలామంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయలేకపోవడం, అలాగే ఎగ్జామ్ సెంటర్స్ కనిపించకపోవడం, ఇలాంటి కారణాల వల్ల చాలామంది ఎగ్జామ్స్ అయితే రాయలేకపోతున్నారన్నమాట. సో ఈసారి మనకు చాలా విద్యాశాఖ అయితే విఫలమైంది. ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయడంలో విద్యాశాఖ విఫలమైందనే చెప్పుకోవచ్చు. సో ఇదే అసలు మనకు మెయిన్ కారణం అన్నమాట. సో మార్నింగ్ ఒక సెషన్, అలాగే మధ్యాహ్నం ఒక సెషన్, అలాగే మనకు మార్నింగ్ ఒక జిల్లాలో ఎగ్జామ్ ఉంటే మధ్యాహ్నం మరో జిల్లాలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి, సో ఒక జిల్లాలో ఎగ్జామ్ రాసిన విద్యార్థి సో మధ్యాహ్నం మరో జిల్లాకి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి, సో చాలామందికి ఇదే ప్రాబ్లం అన్నమాట. సో 100 కిలోమీటర్లు వెళ్ళేసి ఎగ్జామ్ రాయడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి చాలామంది హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోలేకపోయారు. సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో పోస్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు కూడా కామెంట్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.